అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను 365 ఒత్తుల కట్ట ఎలా మన సొంతంగా మనమే చేసుకోవచ్చు, అలాగే ఎలాంటి పత్తిని మనం ఈ 365 ఒత్తులకి వాడాలి, ఏ ఏ రోజుల్లో మనం ఒత్తులను తయారు చేయొచ్చు, ఎన్ని పోగుల ఒత్తును వేసుకొని మనం ఈ 365 కట్టను కట్టుకోవాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు ఏ ఏ రోజుల్లో ఈ 365 కట్టను వెలిగిస్తే విశేషమైన ఫలితాలు మనకి లభిస్తాయి అన్న పూర్తి విషయాలను తెలుసుకుందాం. మా అత్తగారు చేస్తున్నారండి ఈ ఒత్తులను. నేను ఆవిడ దగ్గరే ఒత్తులు చేయటం నేర్చుకున్నానండి. ఆవిడ చెప్పిన ఎన్నో విశేషమైన విషయాలను నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఆవిడ ఒత్తులు చేస్తూ ఉంటారు. నేను మా అత్తగారు చెప్పిన విశేషమైన ముఖ్య విషయాలను నేను చెప్తూ ఉంటాను. సరేనా, ఇక మొదలెడదాం. ముందు ఒత్తులు చేయాలి అంటే ఎటువంటి పత్తిని మనం వాడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనకి ముఖ్యంగా రెండు రకాల పత్తులు ఉంటాయి. పైన స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, ఒక పత్తి గింజ తెల్లగా ఉంటుంది, ఇంకొక పత్తి గింజ కొంచెం గ్రీన్ కలర్ లైట్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ ఆకుపచ్చ రంగులో ఉన్న పత్తిని మనం పైడ పత్తి లేదా పమిడి పత్తి లేదా పౌడు పత్తి ఇలా ఏ రకంగా పిలిచినా అది ఒత్తులకి ఉపయోగించుకోవాల్సిన పత్తి. అదే తెల్ల గింజలు వస్తే కనుక అది జంజాల పత్తి, లేదు అంటే మామూలు నార్మల్ కాటన్ అన్నమాట. దానిని ఒత్తులకు ఉపయోగించరండి, దానిని జంజాలు తయారు చేసుకోవటానికి ఉపయోగిస్తారు ఆ పత్తిని. కాబట్టి ఇప్పుడు దీపారాజనికి వెలిగించుకోవాలి అంటే కనుక మనం ఏ పత్తిని తీసుకోవాలో అర్థమైంది కదా. ఏ గింజలైతే ఆకుపచ్చ రంగు అంటే గ్రీన్ కలర్లో ఉంటాయో ఆ పత్తిని మాత్రమే మనం ఒత్తులకి వాడుకోవాలి. ఒత్తులు చేసుకోవటానికి ముఖ్యంగా మనకి కావాల్సింది పైడ పత్తి అని చెప్పాను కదా, దాంతోపాటు విభూది. మీ దగ్గర ఆవు పిడకలు కాల్చిన బూడిద ఉంటే కనుక ఒత్తులు చేసుకోవటానికి దానిని వాడచ్చండి. లేదు అంటే కనుక బాబావారి విభూది ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఒత్తులు చేసుకోవచ్చు. కొంతమంది పాలతో చేస్తారు ఒత్తులను, కానీ అది ఆ రోజుకు ఆ రోజు వెలిగించుకోవటానికి మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఒత్తులు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసేసుకొని ఒక డబ్బాకి పెట్టుకుంటే మీరు సంవత్సరంలో ఎప్పుడు వెలిగించుకోవాలనుకున్నా కానీ మీరు వెలిగించుకోవచ్చు. ముందుగా పైడ పత్తిని మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ విత్తనాలు అలాగే మలినాలు లేకుండా మొత్తం అంతా కూడా తీసేసి పత్తిని పక్కగా ఉంచుకోండి. మీకు గింజలు తీయటం శుభ్రం చేసుకోవటం కష్టంగా ఉంది అనుకుంటే కనుక ఒక్కసారి ఎండలో పెట్టండి, అప్పుడు మీకు విత్తనాలు తీయటం ఈజీగా ఉంటుంది. ఫ్రెష్గా తెచ్చుకున్న పత్తి అయితే ఈజీగా వచ్చేస్తుందండి. నిల్వ ఉన్న పత్తి అంటే ఒక సంవత్సరం క్రితంది అలా అయితే కనుక మీకు కొంచెం పత్తి అంతా కూడా ముడుచుకుపోయి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఒక్కసారి ఎండలో పెట్టి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. ఇక ఇప్పుడు ఒత్తులు చేయటం చూద్దాం. ముందుగా చేతికి విభూదిని రాసుకోండి. రెండో చేత్తో అంటే ఎడం చేత్తో మీరు పత్తిని పట్టుకొని కుడి చేత్తో దారం పోగులాగా మీరు నేను పైన చూపిస్తున్న విధంగా వేళ్లతోటి అలా నెమ్మదిగా తాడులాగా లాగితే మీకు దారం పోగులాగా పత్తి వస్తుందండి. అలా నెమ్మదిగా మనకి కావాల్సినంత దారాన్ని మీరు వేళ్లతోటి అలా మెలిపెడుతూ మొత్తం దారాన్ని తయారు చేసుకోవాలి. ఆ తరువాత ఏదైనా అట్టని కానీ లేదా మీ దగ్గర ఏదైనా పుస్తకం కానీ ఉంటే పుస్తకం తీసుకొని పుస్తకానికి చుట్టూరు కూడా మీరు చేసిన దారాన్ని 13 సార్లు చుట్టండి. అంటే మీకు ఒక ఒత్తిలో 13 పోగులు వస్తాయన్నమాట. 13 పోగులే ఎందుకు అంటే కనుక మొదటి పోగు విఘ్నేశ్వరుడికి, రెండవది గౌరీదేవికి, మూడు మోహినీదేవికి, నాలుగు చిత్రగుప్తుని వారికి, మిగిలిన 9 కూడా నవగ్రహాలకి. అందుకే 13 చుట్లు చుట్టుకుంటాం. ఇప్పుడు పుస్తకానికి చుట్టిన ఆ 13 చుట్లను పక్కకి తీసుకొని ఒకవైపున చేత్తో తెంపి చూపిస్తున్న విధంగా ఒక పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు 13 పోగులు వేసిన కట్టల్ని పక్కన పెట్టుకున్నారు కదా, ఒక్కొక్కటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మీ చేత్తో తెంపండి. తెంపేటప్పుడు కత్తెర కానీ లేదా కత్తి కానీ బ్లేడ్ కానీ ఏది ఉపయోగించకూడదండి. పత్తికి ఒత్తులకి ఉన్న శ్రేష్టత పోతుంది.
మీరు వెలిగించిన ఫలితం ఉండదు, కాబట్టి చేత్తోనే తెంపాలి. మనకి 365 కట్ట కాబట్టి 13 పోగులు చొప్పున సుమారుగా 29 మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. 29 × 13 సుమారుగా 377 ఒత్తులు అవుతాయి. కొన్ని ఎక్స్ట్రా ఎప్పుడూ కట్టలో ఉంచుకుంటేనే మంచిది. ఇప్పుడు ఆ కట్టిన కట్టలన్నీ కూడా ఒకటిగా చేర్చి ఇలా నేను చూపిస్తున్నాను కదండి పైన, దాని విధంగా ఒక కట్ట కింద కట్టుకోవాలి. దీంతో 365 ఒత్తుల కట్ట తయారైంది కదండి. ఇప్పుడు ఈ 365 కట్టని మనం కేవలం కార్తీక మాసంలోనే వెలిగించాలా అంటే పుణ్యక్షేత్రాలు ఎప్పుడైనా సరే మీరు వెళ్తే అక్కడ కూడా మీరు వెలిగించవచ్చు. అలాగే అందరికీ తెలిసిన విషయమే, కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి నాడు వెలిగించడం చాలా శ్రేయస్కరం. ఆలయాల్లో దీపోత్సవాల్లో వెలిగించవచ్చు, ఇంటి దగ్గర తులసి కోట దగ్గర వెలిగించవచ్చు, విష్ణాలయమందు కానీ శివాలయమునందు కానీ మీరు ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున ఏకాదశి పౌర్ణమి రోజులలో వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ముఖ్యమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట వద్ద వెలిగిస్తారు. అలాగే వీలు కాని వాళ్ళు కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా సరే వెలిగించినా చాలా మంచిది. ఈ 365 ఒత్తులు రోజుకి ఒకటి చొప్పున సంవత్సరం మొత్తం కూడా ఒక్కొక్క ఒత్తి వెలిగించిన ఫలితం మనకి దక్కుతుంది. మనకి ప్రతిరోజు దీపారాజన చేసే వీలు ఉండవచ్చు లేకపోవచ్చు, ఏదైనా అశౌచం వల్ల లేదంటే మైళ్ళు వల్ల కుదరకపోవటం వల్ల అన్నిటి వల్ల కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు దీపారాజన చెయ్యలేదే అన్న బాధ పోగొట్టుకోవటానికే మనం ఈ 365 ఒత్తుల కట్టను వెలిగిస్తాము. ఇది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర వెలిగించినా ఎంతో మంచిది. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఒత్తులు చేయటం నేర్చుకున్నారు కదా, ఇది ఏ రోజు పడితే ఆ రోజున మనం ఒత్తులు చెయ్యకూడదు. ఆదివారం సోమవారం అస్సలు చేయకూడదు. ఈ రోజులు తప్ప మిగిలిన రోజుల్లో మీరు ఈ ఒత్తులను చేయవచ్చు. ఇంకొక ముఖ్య విషయం, అశౌచంలో ఉన్న స్త్రీలు ఈ ఒత్తులను చేయకూడదు. మైలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం అస్సలు ఒత్తులు చేయరాదు. అలాగే స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఒత్తులు చేయాలి. చేసే చోటు కూడా మంచిగా శుభ్రంగా ఉండాలి. ఈ 365 కట్టని ఎలా వెలిగించాలి అంటే గనక, ముందుగా తయారు చేసుకున్న కట్టని ఆవు నేతిలో ముంచి దానిని కాస్త నాననివ్వాలి. అప్పుడు వెలిగిస్తే దీపం అఖండంగా వెలుగుతుంది. మీరు సొంతంగా మీ చేతులతో చేసుకొని వెలిగిస్తే ఆ పుణ్యఫలం అంతా ఇంత అని నేను చెప్పలేను. విన్నారు కదా 365 ఒత్తుల కట్టను ఎలా తయారు చేసుకోవాలి, ఏ రోజున చేసుకోవాలి, ఎటువంటి పత్తిని ఉపయోగించాలి, అలాగే ఏ రకంగా వెలిగించాలి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.